हेलो फ्रेंड्स, ఈ రోజు రజనీశాల ఇన్వల్లో మనం చేసుకోబోయే రెసిపీ జున్ను. దీనికి కావాల్సిన పదార్థాలు ఆవు పాలు ఇవి. ఆవు పాలతో ఆవు జున్ను పాలు ఇవి. మాకు మాకు మేము రోజు ఆవు పాలే తెచ్చుకుంటాము, అక్కడ వాళ్ళు ఇచ్చారు. ఈ రోజు నేను జున్ను తయారు చేయడం మీకు ఎలాగో నేర్పిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు జున్ను పాలు 1/2 లీటర్ ఇవి. అంటే ఫస్ట్ రోజు అయితే మనం విడిగా పాలు కలుపుకోవచ్చు, ఇది సెకండ్ డే థర్డ్ డే అని చెప్పారు. అందుకని ఏం పాల్ వేరే పాలు మిక్స్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ జున్ను పాల్లోనే మనము ఒక కప్పు బెల్లం వేసుకున్నాము 1/2 లీటర్ పాలకి. కప్పు బెల్లము, కొంచెం ఎలాచి, మిరియాలు పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇదే మెయిన్. దీనికి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము. ఈ బెల్లం తురివి ఇక్కడ పెట్టుకున్నాను. బాగా కలిపేసుకున్నాం, కలిపేసుకున్నాము. బెల్లం కరిగే వరకు ఇలాగా కలుపుకున్నాము. బెల్లం బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పౌడర్ వేసేసుకున్నాం, ఎలాచి మిరియాలు ఇది కూడా కలిపేసుకుంటున్నాం. అందులో బాగా కలిపేసుకుందాం ఒకసారి. చాలా ఈజీ అండి, పాలు దొరికితే జున్ను పాలు ఒరిజినల్ ఇవి ఇప్పుడు వస్తూ ఉంటాయి. మేము రెగ్యులర్ గా ఆవు పాలే యూజ్ చేస్తాము. డిసెంబర్ లో ఎక్కువ జున్ను పాలు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు చాలా ఈజీ. ఈ ఇడ్లీ పాత్రలో పెట్టుకుందాం మనం. ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసి పెట్టాను, కింద స్టాండ్ వేశాను. ఈ గిన్నె తీసుకొచ్చి మనం ఇట్లా పెట్టేసుకోవడమే. ఇట్లా పెట్టి దీని మీద ఒక మూట పెట్టుకుందాం. పెట్టేసుకున్నాం ఈ గిన్నెని, ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత పెట్టేసుకూడదు. మూత పెట్టేసుకుని ఇడ్లీ పాత్ర మీద ఈ మూత పెట్టేసుకుందాం. చాలా ఈజీ మనం జున్ను చేసుకోవడం, చాలా మంచిది హెల్త్ కూడా. అప్పుడప్పుడు మనం తినాలి. స్టవ్ వెలిగించుకుని కొంచెం సేపు హైలో పెట్టుకుని తర్వాత సిమ్ చేసుకుందాం. ఒక 20 నిమిషాలు అలా సిమ్లో పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ మటుకు హైలో పెట్టుకుందాం. అయిపోయాక మీకు చూపిస్తాం తర్వాత. అయిపోయాక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయిపోయింది, రెడీ అయిపోయిందండి. గట్టిగా అయిపోయింది. మనం ఇట్లా పెట్టి చూసుకుంటే ఇలా గట్టిగా అయ్యింది. చూశాను నేను ఇది. కొంచెం సేపు ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, తర్వాత మీకు చూపిస్తాను గట్టిగా అయిన తర్వాత. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన జున్ను రెడీ అయిపోయింది. 3 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లో పెట్టి తీసాక ఇట్లా మంచిగా అయిపోయింది. సో ఇలా కట్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ప్లేట్లో వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని తీసి ఇట్లా మనం చక్కగా కట్ చేసాను నేను. ఇలా పీసులు పెట్టుకొని పిల్లలకు ఇస్తే ఇష్టంగా తింటారండి. ఇంకొక ముక్క చేద్దాం మనం. కేక్ ముక్కల్లా వస్తే మనకి చాలా బాగుంటుంది. ఇంట్లో చేసుకునే ఇలాంటి ఫుడ్లు పిల్లలకు అలవాటు చేద్దామండి మనం. చూడండి ఎంత బాగున్నాయో, చాలా చాలా టేస్టీగా ఉంది. నేను చిన్న ముక్క తిని చూస్తాను టేస్ట్ ఎలా ఉందో. చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలాంటి మనం ఒరిజినల్ ఫుడ్ తినడం అలవాటు అయితే బయట అసలు మనం తినము. పిల్లలకు కూడా అలవాటు చేయండి ఇలాంటివి. చాలా చాలా బాగుంది. నాకు మళ్ళీ ఇంకో ముక్క తినాలనిపిస్తుంది, తింటున్నాను. మాకు జున్ను పాలు ముందు తినే చెప్తాను నేను ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది ఈ జున్ను పాలు. మాకు మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు. ఏం పేరు బిజు? ఉపేంద్ర గారు ఇచ్చారు. వాళ్ళకి గోశాల ఉంది, అక్కడి నుంచి మాకు ఈ పాలు వచ్చినాయి. మేము అక్కడే పాలు తీసుకుంటూ ఉంటాము రెగ్యులర్ గా. మనీష గార్డెన్ అనే ఉంది ఇక్కడ ఈసీఎల్ లో, చాలా బాగుంటుంది. వాళ్ళు ఇచ్చారు అందులోనే గోశాల. మనీష గార్డెన్స్ అంటే ఫంక్షన్ హాలు. ఆ మనీష గార్డెన్ లో గోశాల కూడా ఉంది వాళ్ళకి. అక్కడి నుంచి మాకు పాలు ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ ఆయనకి. ఈ జున్ను తయారు చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడో ఊర్లో ఉంటే పాలు దొరికేవి, ఇక్కడ చాలా రేరు. ఇక్కడ కూడా ఈ మధ్యన మనం ఎంక్వైరీ చేస్తే దొరుకుతున్నాయి. మనం ఎక్కడైతే పాలు పంచుకుంటాం వాళ్ళని అడిగితే ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, నాది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా జున్నును తయారు చేసుకోండి ఇంట్లోనే, చాలా బాగుంటుంది. ఇట్లానే తయారు చేసుకుని మీరు కామెంట్ పెట్టండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు.
ఓకే ఫ్రెండ్స్, రేపు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తుంది. మీరు అందించే కుమార్.